వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. పవన్ కళ్యాణ్ రానా ప్రధాన పాత్రధారులుగా భీమ్లా నాయక్ రూపొందుతుంది. మలయాళ రీమేక్ గా నిర్మితమవుతున్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరే భీమ్లా నాయక్. పవన్ పాత్ర ప్రధానంగా ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫస్ట్ గ్లిమ్స్ లో రానా కనిపించకపోవడం పట్ల ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రానాకి చోటు కల్పించి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో సాధ్యమైనంత త్వరలోనే రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని టాక్ వినిపిస్తుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణను జరుపుకుంది. పవన్ సరసన నాయకగా నిత్యా మీనన్ కనిపించనుండగా రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ అలరించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.